హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టేస్టీ హోమ్ మేడ్ డిషెస్. అండ్ ఆల్ నేను మీ శ్రావణి. ఈరోజు రెసిపీ వచ్చి రసగుల్లాలండి. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ విరిగిన పాలతో రసగుల్లా చేస్తున్నానండి. ఇవి ఆల్రెడీ విరిగిపోయాయి. ఇలా విరిగిన పాలు వేస్ట్ చేయకుండా మనం ఎన్నో స్వీట్స్ చేసుకోవచ్చు అండి. అందులో రసగుల్లా ఒకటి చాలా టేస్టీగా ఉంటుందండి. పాలు సగమే విరిగిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ విరిగి మనకు ముద్దలాగా వస్తుంది. ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకోవాలి. ఇలా చూపించే విధంగా ఒక క్లాత్ తీసుకొని అందులో పాలు పోసి ఒక చుక్క కూడా వాటర్ లేకుండా వడగట్టుకోవాలండి. వాటర్ మొత్తం ఉంపేసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ కూల్ వాటర్ వేసుకోవాలండి. ఇది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉన్న వాటర్ని మొత్తం తీసేయాలి. వాటర్ అన్ని తీసాక మనకి ఇలా అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం సాఫ్ట్గా చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించే విధంగా కలుపుకోవాలండి. అది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలానే కలుపుకోవాలి. నాకు ఒక 5 మినిట్స్ వరకు టైం పట్టిందండి. లేదంటే ఈ మిశ్రాన్ని మొత్తం మీరు మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. మీకు చూపించడం కోసం అని నేను ఇలా చేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ రసగుల్లలు మరింత సాఫ్ట్గా రావడం కోసం అని 1 టీ స్పూన్ మైదా పిండి యాడ్ చేశానండి. ఇది 1/2 లీటర్ పాలతో చేసిన మిశ్రమం కాబట్టి ఇందులో 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక క్లాత్లో కట్టి ఉంచాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఇలాచి వేసుకొని సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇది ఎలాంటి పానకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా స్టిక్కీగా అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు 1/2లో కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ పిల్లలు ఇలా కలర్ఫుల్గా చేస్తే తింటారని నేను ఇలా చేస్తున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా ఆ మిశ్రమాన్ని బౌల్స్లాగా చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా చూపించే విధంగా చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన సగం మిశ్రమాన్ని కూడా తీసుకొని ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు ఇలా చూపించే విధంగా 1 బౌల్ లాగా చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న యెల్లో కలర్ బౌల్స్ కన్నా ఇది కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలండి. ఇప్పుడు చూపించే విధంగా వైట్ కలర్ బౌల్లో యెల్లో కలర్ బౌల్ని స్టఫ్ చేసి గుండ్రగా చుట్టుకోవాలి. ఈ విధంగానే మిగిలిన బౌల్స్ కూడా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్లో వేసుకోవాలి. మనం ముందుగానే షుగర్ సిరప్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. అది చల్లగా అవుతే మరొకసారి వేడి చేసి అందులో ఈ బౌల్స్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సిమ్లో పెట్టి 10 to 15 minutes వరకు మరిగించుకోవాలండి. 5 minutes తర్వాత మనకు బౌల్ సైజు మరి కాస్త పెద్దగా అవుతుందండి. ఇప్పుడు దాన్ని స్పాంజ్గా అయ్యేంతవరకు మరిగించుకోవాలి. 5 minutes తర్వాత మనకు రసగుల్లాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, మనకు రసగుల్లాలు రెడీ అయిపోయాయి. మనకు స్వీట్ షాప్లో దొరికే రసగుల్లా ఎంత టేస్టీగా ఉంటుందో ఈ స్వీట్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు వేస్ట్ అవుతుందనే బాధ లేకుండా ఇలా స్వీట్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. విరిగిన పాలతో చేసిన మనం పాలను విరగొట్టి చేసిన టేస్ట్ ఒకేలా ఉంటుందండి. ఎలా చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ స్వీట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.